ఈ వీడియోలో మనము పంచాయతీరాజ్ కమిటీలకు సంబంధించినటువంటి ఆర్ఎస్ సర్కార్య కమిషన్ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి ఈ ఆర్ఎస్ సర్కార కమిషన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమిస్తే అది ఈ కమిషను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన నివేదికను సమర్పించినది మొదటి కమిటీ బలవంతర మెహతా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేయబడింది మన స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే బలవంతర మహిత కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది తర్వాత రెండవ కమిటీ అశోక మహితా కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ బలవంతర మెహతా కమిటీలో యాభై ఏడు చివరి ఏడుతో తీసుకుంటే ఇది ఏడుతో స్టార్ట్ అయింది డెబ్బై ఏడు వచ్చింది తర్వాత దంతువాల కమిటీ డెబ్బై ఎనిమిది అశోక్ భయత కమిటీ దంతవాల కమిటీ పక్క పక్కనే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది తర్వాత నాలుగో కమిటీ హనుమంతరావు కమిటీ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే దంతాల కమిటీలో డెబ్బై ఎనిమిదిలో చివరి ఎనిమిది ఉంది కదా ఇక్కడ ఎనిమిదితో స్టార్ట్ అయింది ఎనభై నాలుగు వచ్చింది హనుమంతరావు కమిటీ ఇక్కడ నుంచి వరుసగా వస్తే ఇక్కడ ఎనభై ఐదు ఎనభై ఆరు తర్వాత ఎనభై ఏడు మిస్ అయింది తర్వాత ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అంటే ఇక్కడ ఎనభై నాలుగులో చివరి నాలుగు ఉంది కదా అంటే నాలుగవ కమిటీ హనుమంతుల కమిటీ జీవిక కమిటీ ఎనభై ఐదు చివరిలో ఐదు ఉంది కాబట్టి ఇక్కడ ఎనభై ఐదులో ఐదవ కమిటీ తర్వాత ఎల్ఎం సింఘ్వీ కమిటీ ఆరవ కమిటీ ఇక్కడ ఎనభై ఆరులో చివరి ఆరు ఉంది కాబట్టి ఆరవ కమిటీ తర్వాత ఏడవది ఆర్ఎస్ సర్కారీ కమిషన్ ఇది ఒకటి పట్టే సపరేట్గా కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఎనిమిదవ కమిటీ తొంగన్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చివరిలో ఎనిమిది ఉంది కాబట్టి ఇది ఎనిమిదవ కమిటీ తర్వాత తొమ్మిదవ కమిటీ విఎన్ గాడ్గిల్ కమిటీ ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది చివరి తొమ్మిది ఉంది కాబట్టి ఇది తొమ్మిదవ కమిటీలగా సులభంగా గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ సర్కార్ కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేశారంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలలో మార్పు చేర్పుల గురించి ఆర్ఎస్ సర్కార్ కమిషన్ను ఏర్పాటు చేశారు దేశమంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలి అని సర్కారీ కమిషన్ చెప్పింది అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో పంచాయతీరాజ్ చట్టం కాకుండా అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఆర్ఎస్ సర్కారీ కమిషన్ చెప్పింది పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలని చెప్పింది ఆర్ఎస్ సర్కార కమిషన్ పంచాయతీరాజు సంబంధించిన అధికారాలను ఎవరికి అప్పగించాలని చెప్పింది ఆర్ఎస్ సర్కార్ కమిషన్ అంటే రాష్ట్రాలకు స్థానిక సంస్థలను రద్దు చేయడానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పింది ఆర్ఎస్ సర్కార్య కమిషన్ విధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక సంస్థను రద్దు చేయడానికి సంబంధించిన ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పింది ఆర్ఎస్ సర్కారియా కమిషన్ పంచాయతీలకు క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి అని చెప్పింది ఆర్ఎస్ సర్కరియా కమిషన్ క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి వేటికి పంచాయతీలకు ఇంకా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పింది ఆర్ఎస్ సర్కారీ కమిషన్ పంచాయతీలకు బాగా డబ్బులు ఇచ్చి ఆర్థికంగా వాటిని బలోపేతం చేయాలి చెప్పింది కూడా ఆర్ఎస్ సర్కారీయ కమిషన్ వీటిని ఒక తమాషా కోడ్ ఉపయోగించి చెప్తాను జాగ్రత్తగా వినండి సర్కారీయ కమిషన్లో సర్కారి అంటే సర్కార్ సర్కార్ అంటే అర్థమేంటి గవర్నమెంట్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్లు అంటే మనకు రెండు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రెండు ఉన్నాయి అంటే మన సర్కారు అంటేనే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు రావాలి అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలలో మార్పు చేర్పు గురించి ఈ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాల గురించి చెప్పింది ఆర్ఎస్ సర్కార్ కమిషను ఇంకా స్థానిక సంస్థలు రద్దు చేయడానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలని కూడా చెప్పింది విధంగా సర్కారీ కమిషన్ అంటే సర్కారు గుర్తు రావాలి సర్కారు అంటే రాష్ట్రం లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రాల్లోను కాబట్టి ఇవైతే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా పంచాయతీలకు సంబంధించిన అధిక రాష్ట్రాలకు అప్పగించాలని కూడా చెప్పింది ఇక్కడ కూడా రాష్ట్రం వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వము సర్కారీ అంటే సర్కార్ అంటే రాష్ట్రము గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సర్కారీ కమిషన్ అప్పుడు మనకు సర్కార్ గుర్తు సర్కార్ అంటే కేంద్రం కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే రాష్ట్రం అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అయితే అది ఖచ్చితంగా అది సర్కారీ కమిషన్ గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా రాష్ట్రాలకు కనిపిస్తే రాష్ట్రాలు కేంద్ర మధ్య సంబంధాల నుంచి ఉంటుంది సర్కారీ కమిషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మరోసారి చూడండి దీనితో పాటు దీని ముందు ఉన్న కమిటీలను కూడా చూడండి వాటికి సంబంధించిన ఒక ఆన్లైన్ టెస్ట్ పెట్టిన కామెంట్ బాక్స్ మని డిస్క్రిప్షన్ పెడతాను బాగా రాయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మె ఛాశ్రీ చాగరాం శ్రీనివాసులు